త్రిపురా నా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకంకరం పుట్టుకని వర్ణించడానికి సత్కార్యవాదం అని పేరు అయితే సాంఖ్యులు అచేతనమైన ప్రధానము తానే తనను వేరువేరు రూపాలు చేతి సృష్టించుకుంటుంది అని వాళ్ళు అంగీకరిస్తున్నారు కానీ అది ఎలాగో అర్థం కాదు అచేతనం అది వేదాంతులు అంగీకరించిన సత్కార్యవాదంలో ఇలాంటి ఏ దోషము ఉండదు ఎందుకు అంటే సుషుప్తి ఎందు ఆత్మ మాత్రమే ఉండడం అతడే స్వప్నాల ఎందు సప్రపంచుడుగా తోచు తోస్తూ ఉండడం అందరి అనుభవంలో ఉంది ఆత్మీయే ఈ విధంగా వేరు వేరు రూపాలు పొందుతుంది అనడం అనుభవసారంగా కూడా ఉంటుంది ఇలా మొదటి నిష్ప్రపంచుడుగా ఉన్న ఆత్మ సుషుప్తులు తరువాత సప్రపంచంగా తోస్తున్నప్పుడు ఆత్మస్వరూపంలో ఎలాంటి మార్పు లేకుండా మొదటి ఉండిన స్వరూపమే ఎందు తోచడం చేత జాగ్రత్త స్వప్నాల ఎందు లేదా సృష్టి స్థితి లయాలయందు తోచే నామరూప ఉపాధులు ఏమవుతాయి ఎప్పుడు అవిద్యాకల్పితమైన మాయయే కల్పనయే అని నిశ్చయించాల్సి వస్తుంది తనకు తానుగా ఉంటా రూపంలో కనిపిస్తుందంటే ఏమంటాము అవిద్యాకల్పిత మాయ అంటాం అది కల్పన అంటాం త్రాడు ఎందు పాముని త్రాడు పాముని ఎండమావుల యందు నీటిని తప్పు తెలివి చేత జనులు కల్పించుకుంటారు కదా త్రాడు ఎందు పాము ఎండమావుల నీరు ముచ్చపు చెప్పి ఎందు వెండి ఇలా ఆ త్రాడు మొదలైన వాటి ఎందు పాము మొదలైన వాటిని కల్పించడానికి అవకాశం ఉన్నట్లు శుద్ధుడైన ఆత్మయందు నామరూపాలను కల్పించడానికి అజ్ఞానికి అవకాశం ఉండనే ఉంటుంది ఉండనే ఉంటుంది కదా దీనిని అవిద్యాకల్పిత నామరూప మాయాబీజం అని అంది దీన్ని వేదాంతులు పిలుస్తారు అవిద్యాకల్పిత నామరూప మాయాబీజం అని దీని మీద అవిద్యాకల్పిత నామరూప మాయాబీజం అనే దానికి ఇంపార్టెంట్గా అక్కడ చర్చించాల్సింది ఏంటంటే అజ్ఞానులకి ఈ మాయ నిజంగా ఉన్నట్లు కనబడి మోహం కలిగి ఉంటారు దాని చేత అవిద్య కల్పితమని ముందు తెలిపాం ముందు అది చెప్పుకున్నాం ఇప్పుడు వ్యాకృత అవ్యాకృతం వ్యాకృతము అవ్యాకృతము అంటే వ్యాకృతం అంటే తోచి అవ్యాకృతం అంటే అణగే స్వభావం తోచి అణగడం ఇప్పుడు మసక చీకటి ఉందనుకోండి మసక చీకటిలో పాము కనబడకుండా పోతుంది బాగా మసక చీకటిగా ఉందనుకోండి పాము అనేది కనబడకుండా పోతుంది ఉన్నా కనబడదు మసక చీకట్లో అప్పుడు నిజమైన తాడు యొక్క జ్ఞానము మనకి లేదు కాబట్టి నేను ఈ వెనుక చూసిన పాము ఇక్కడే ఎక్కడో దాగుకొని ఉండాలి అని అనుకొని భయంలో ఉంటాం కదా తాడు జ్ఞానం లేదు కాబట్టి మళ్ళీ ఆ పాము కనబడినప్పుడు ఆ పాము కనబడినప్పుడు ఇదిగో అదే పాము మళ్ళా ఇక్కడికి వచ్చింది అని చెప్పుకుంటాం చెప్పుకుంటాం ఇక్కడ ఈ కల్పితమైన ఈ పాము మొదట ఉంది అని కనబడింది మధ్య మధ్యలో కనబడకుండా అణిగి ఉంది మళ్ళీ అదే వెనుక చూసిన మీకు మళ్ళీ వచ్చినట్లు మళ్ళా అది బయటికి వచ్చినట్లు కనబడడం అనే భావాలు మనకి వస్తూ ఉంటాయి కదా వస్తూ ఉంటాయి కదా కనుక ఇదే అవిద్యాకల్పితమైన మిథ్యాప్రతీతి అయిన వ్యాకృత అవ్యాకృతమైన స్వభావం అంటే తోస్తుంది అణిగిపోతూ ఉంటుంది ఇలానే నేను ఇటువంటి వాడిని నేను పలానా వాడిని ఈ దేహేంద్రియ మనోబుద్ధి చిత్త అహంకారములతో కూడుకున్న నేను ఇటువంటి వాడిని అనే భావనతో సహా కనబడే ఆధ్యాత్మిక ఆదిభూత ఆదిదైవిక కాల దేశ కార్యకారణ సమేతంగా సకల జీవులు ఈ నామరూపాత్మకమైన సమస్త జగత్తు లేదా సంసారం సంసారం ఇప్పుడు సత్యమే మనందరికీ ఉన్నట్లు తోస్తుంది తోస్తుంది అలా తోచినా కూడా గాఢ నిద్రగందు ఇది కొద్దిగా కూడా కనబడకుండా ఉండినట్టు తాత్కాలికంగా గాఢ నెత్తలో మరుగవుతుంది అంతకంది జరుగుతుంది ఆ పాము ఎలాగే అదే మరుగవుతుంది అయితే మళ్ళీ జాగ్రత్త వచ్చినప్పుడు మళ్ళీ జాగ్రత్త వచ్చినప్పుడు ఈ వెనుక ఉన్న నేనే ఈ వెనుక కనబడిన జగత్తే మళ్ళీ కనబడడానికి ప్రారంభం అవుతుందని అనేది మనకి సార్వత్రిక అనుభవం అందరికీ అదే అనుభవం అనుభవం ఇక్కడ నేను అని అనిపించడంతో సహా ఈ ప్రపంచానికి తోచడం అనగడం అనే రెండు రూపాలు ఉన్నాయి నేను అనే దానితో సహా ప్రపంచంతో అడుగుతుంది నిద్రలో నేను ఉండదు కదా నేనుతో సహా ఇదే ప్రపంచం ఇక వ్యాకృత అవ్యాకృత అంతం వ్యాకృత అవ్యాకృత రూపం అది నేనుతో సహా తోస్తుంది అణుగుతుంది నిజమే అంటే ఇదంతా కూడా నిద్ర మూర్ఛ సమాధి మరణము మహాప్రళయము వాటి ఎందు ప్రపంచం అణిగి అంటే నామరూపాలతో విడివిడిగా కనబడకుండా బీజ రూపంలో ఉంటుంది కనుక ఈ నామరూప ఉపాధులు అవిద్యాకల్పితమైన మాయయే ఇది మిథ్యాకల్పనయే అంటే అవిద్యాకల్పితనామ రూప మాయా బీజము అని అంటాం అంటాం కనుక ఈ బీజము నుండి పుట్టిన పాము మొదలైనవి త్రాడు మొదలైన స్వరూపాల చేత ఎల్లప్పుడూ ఉండే ఉన్నాయని అందరూ ఒప్పుకునే తీరాలి ఎందుకంటే ఆ టెంప్టేషన్ తాడులో ఆ టెంప్టేషన్ ఉంది కాబట్టి అదే పాములా కనిపిస్తుంది గోడందుకు పాములా కనిపించదు అందువల్ల ఒప్పుకోవాలి ఎందుకంటే ఏ నిజమైన వస్తువు యొక్క ఆస్పదము లేకుండా పాము మొదలైన వికల్పాలు చేయడం కుదరదు ఒక నిజమైన వస్తువు ఉంటే దాని మీద ఒక ఆస్పదం చేయగలం ఒక నిజమైన ఆస్పదం ఉంటే దాని మీద మనం ఆరోపించుకోగలం కల్పించుకోగలం అక్కడ నిజమైన ఆసుపదం ఏంటి తాడు తాడు అనే వస్తువు లేకుండా పాము అనేది అవ్వదు కదా పాము తాను తోచే సందర్భంలో కూడా అది తాడయ్యింది కదా తాడనే స్వరూపాన్ని వదిలి అది వేరే స్వరూపం పాము అయిపోదు కదా తాడే అయ్యింది ఎండమావుల నీరు తాను తోచే సందర్భంలోని అది ఎడారియే కదా అది ఎడారియే కదా అందువలన దేని ఆస్పదంలో వీటి కల్పితమై ఉంటుందో ఎండమావి లేకపోతే నీరు తోచదు ముచ్చిపు చెప్పలేకపోతే వెండి తోచదు తాడు లేకపోతే పాము తోచదు ఇవి ఆస్పదాలు కదా ఆ ఆస్పదల్లో ఈ కల్పితమై ఉంటాయో అది ఆ ఆస్పదమైన ఆస్పదమైన ఇక్కడ టిప్పణి దేనిలో అధ్యారోపమవుతుందో దానిని అధిష్టానము అని పిలవడం ఇప్పటి వేదాంత గ్రంథంలో వెలుగులోకి వచ్చింది ఇది హృదయం గౌడపాద హృదయం దేనిలో అధ్యారోపం అవుతుందో కదా అధ్యారోపం అంటే పాము దేనిలో అవుతుంది తాడులు దేనిలో అధ్యారోపం అవుతుందో దాన్ని అధిష్టానము అని ఇప్పుడు పిలవడం ఇప్పటి వేదాంతంలో వెలుగులోకి వచ్చింది అయితే శంకర భగవత్పాదులు వారు అధిష్టానం అనే శబ్దాన్ని శరీరము ఆశ్రయము అని అర్థంలో మాత్రమే బలపరుస్తారు బలపరుస్తారు అంటే ఉపయోగిస్తారు అధ్యారోపానికి ఆధారమైన వస్తువుని ఆస్పదము అని కొంతవరకు పిలుస్తారు అందుకని ఈ గ్రంథంలో మేము ఆస్పదము ఆస్పదం అనే శబ్దాన్నే అర్థంలో ఉపయోగిస్తున్నాం అధిష్టానం అంటే శరీరం వస్తుంది భగవద్గీతలో కూడా ఎందు అధ్యాయులు ఆస్పదం అని అందుకని మేము ఉపయోగిస్తున్నాం అందువల్ల ఆ ఆస్పదమైన వస్తు రూపము నుండే అవిద్య ద్వారా కల్పితమైన నామరూపాలని మాయాబీజ రూపన పుట్టి ఉన్నవి అని అంటాం అందువల్ల అటువంటి ఆస్పదమైన వస్తు రూపము నుండే ఏది ఆస్పదంగా ఉంటుందో దాని అందే అవిద్య ద్వారా కల్పితమైన నామరూపాలు మాయాబీజ రూపంలో రూపంలో పుట్టి ఉంటాయి ఎప్పటి మాయాబీజ రూపమున పుట్టి ఉంటాయి ఇక్కడ అవిద్యయే మాయా అని మాయాబీజం నుండి పుట్టినవి అని అర్థం ఇక్కడ అవిద్యయే మాయగా తోస్తుంది అంటే మాయాబీజము నుండి అన్నారు కదా మాయాబీజం నుండి పుట్టినవి అని అన్నారు కదా ఇక్కడ మాయాబీజం నుండి పుట్టినవి అంటే ఏమంటారు వీళ్ళు వ్యాఖ్యానకారులు అనిర్వాచ్యమైన అవిద్య నుండే కల్పిత వస్తువులు పుడతాయి అని అర్థమని వ్యాఖ్యానకారులు కొంతమంది కల్పిస్తున్నారు ఏ కల్పిస్తున్నారు అందుకనే శృతి భాష్య యుక్తి అనుభవాలు ఆధారం లేకపోవడం వల్ల ఆ వాదాన్ని ఇక్కడ విచారం చేయడానికి అవ్వదు వదిలేసావు ఎందుకంటే కల్పితమైన మాయ అందుకని అనిర్వాచ్యమైన అవిద్య నుండే కల్పితమవుతాయి పుడతాయి అని అనకూడదు అంటే అవి కల్పితమైన మాయ మాయని అనిర్వ అనిర్వచనీయమని ఆచార్య భాషలో చెప్పారు చేత కల్పితమైన మాయ అందువల్ల అవిద్య మాయచేత కల్పించిన ఒక మాయ మాయచేతను కల్పించిన ఆ విద్య కాదు భాషికలేంటి మాయచేత అనిర్వచనీయమైన మాయచేత కల్పించిన ఆ విద్య అని వాళ్ళు చెప్తున్నారు కానీ భాషికలేంటి అవిద్య చేత కల్పించిన మాయ ఈ ప్రపంచం ఎందుకు వస్తుంది సింపుల్ అది అవిద్య చేత అవిద్యచేత కల్పితనమైన మా అవిద్యయే అవిద్యచేత కల్పితనమైన మాయా అనర్వచనీయము అని ఆయన చెప్పారు ఇక్కడ అర్థం ఏమిటి అవిద్యయే అనవ అనర్వచనీయము అదే మాయా బీజము మాయాసక్తిని కూడా ఆయన చెప్పలేదైనా అవిద్యయే అనర్వచనీయం అని చెప్పలేదు అదే మాయాబీజం అవిద్యయే మాయాబీజం అని కూడా చెప్పలేదు అదే మాయాశక్తి అని అక్కడ చెప్పలేదు అందువల్ల అవిద్య అనిర్వచనం కాదు మాయ అనర్వచనీయం అది శంకరాచార్యులు చెప్పింది అందువల్ల భ్రమరూపమైన ప్రపంచము దాని బీజాలు ఆత్మని విడిచి స్వతంత్రమైన ఉనికి గల వస్తువులు కావు ఈ భ్రమరూపమైన ప్రపంచము దాని బీజము ఈ రెండు ఆత్మని వదిలి స్వతంత్రంగా ఉండవు అలాగే ఆత్మస్వరూపానికే చెరిందంటే చర్యలు కావు ఆత్మని వదిలి లేవు తత్వ అన్యత్వాభ్యాం తత్వాన్ని వదిలి ఉండవు ఆత్మని వదిలి ఉండవు అది ఆత్మస్వరూపానమే చర్యలు కాదు తత్వమని చెప్పలేము అందుచేత తత్వము కాదు అన్యత్వము కాదు రెండూ కాకపోవడం చేత అనర్వచనమే ఉన్నదని చెప్పారు మాయని అవిద్య అనర్వచనీయమైన వాదము భాష్యంలో ఉండదు కనుక ఆ ఆస్పదమైన వస్తురూపము నుండే అవిద్య ద్వారా కల్పితమైన నామరూపాలనే మాయ బీజరూపం మన పుట్టి ఉన్నవి అని సత్కార్యవాదాను సత్కార్యవాదాన్ని అంగీకరించడం సరి అయింది అంగీకరించడం సరి సరి అయింది ఈ విధంగా ప్రాజ్ఞుడు నుండి విశ్వ తేజస్సులు ఇద్దరు అవిద్యాకృతనామ రూప మాయాబీజము నుండి పుట్టిన వాళ్ళై ఉన్నారు వాళ్ళిద్దరూ అంటే ఏమిటి ఒకడే పరమాత్మ విశ్వడు తేజస్సుడు ప్రాజ్ఞుడు మూడు రూపాలు తోస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి ఒకటే తాడు పాము రూపంగా తోస్తుంది ఏ అలాగే పూలదండగా తోస్తుంది అలాగే భూమి బీటగా తోస్తుంది ఒకటే పాము మూడు రూపాలుగా తోచినట్లు ఒకటే ప్రాజ్ఞుడు ఆ ప్రాజ్ఞుడి నుండి విశ్వతేజస్సులు ఇద్దరు కృత నామరూప బీజం నుండి ఉత్పన్నమయ్యారు అంటే ఒకటే పరమాత్మ విష్ణుడు తేజస్సుడు ప్రాజ్ఞుడు అని మూడు రూపాలతో తోస్తున్నాడు అన్నట్లయింది ఇక సమిష్టి దృష్టితో చూస్తే విశ్వ తేజస ప్రాజ్ఞ రూపాల ఎందు చేరకుండా ఉన్నటువంటి వస్తువే ఉండదు సమిష్టి దృష్టిలో చూస్తే విశ్వడు తేజస్సుడు ప్రాజ్ఞుడు ఈ మూడు రూపాల్లో ఏది చేరకుండా ఉండేటువంటి వస్తువే ఉండదు కదా ఏదున్నా అందులో చేరిపోతాయి అందువల్ల పునః సృష్టికి విషయం ఏది మిగిలి ఉండదు ఏదో ఒకటి మిగిలిపోయిందంటే అది మళ్ళీ పిల్లలకి అంటున్నట్టు అది సృష్టి చేయడానికి అదొక కారణం అవుతుంది అందువల్ల ఏ వస్తువు ఉన్నా ఈ మూడిట్లో చేరిపోతుంది దాని వదిలి ఏది మిగిలి ఉండదు అందువలన ప్రాణుడు ఈ మూడు భాగాన్ని సృష్టి చేస్తాడు అని చెప్పడం చేత తక్కినది అంతటినీ సృష్టి చేసి ఉన్నాడన్నట్లు చెప్పినట్లు అయింది చెప్పినట్లు అయింది దీనిని విడదీసి శ్లోకం యొక్క ఉత్తరార్థంలో చెప్పబోతున్నారు చెప్పబోతున్నారు ఇప్పుడు కారికలో రెండో భాగం ఏంటది భాష భాగం ఏంటి సర్వం జనయతి ప్రాణ చేతో చేతో చేతోంసూన్ పురుష ప్రదక్కు ఉంది కదా దాని భాష ఇప్పుడు చెప్పాలి మనం ప్రాణుడు అనే పురుషుడు సర్వాన్ని చేతో కిరణాల్ని వేరువేరుగా ఆయన పుట్టిస్తున్నాడు అది రెండో భాగం అర్థం ముప్పయో టాపిక్ సర్వం జనయతి ప్రాణ ప్రాణమనే పురుషుడు అన్నిటినీ పుట్టిస్తున్నాడు సర్వాన్ని పుట్టిస్తున్నాడు చేతోం సూన్ చేతో అంశవ అంశవ ఇవ రవే చిరాత్మక పురుషస్ చేతో రూపా అంశవ బ్రాకెట్లో పెట్టారు క్వశ్చిన్ మార్క్ జలార్క సమా ప్రాజ్ఞ తైజస విశ్వ భేదేన దేవ మనుష్య తిరి తిరియగాది ఇక్కడ దేవ మనుష్య తిరియగాది ఇక్కడ దేవ మనుష్య అనే దానికి టిప్పణి ఉంది ఇక్కడ వారణాసి కాశీపాఠం వారణాసి కాశీపాఠం అది ఆనందగిరి పాటల్లో మనుష్య అనేది లేదు అందువల్ల దేవతియనుకో మనుషులు కూడా ఉన్నారు కదా దేవ తిర్య ते देवा मनुष्य त्रियगादि देहा बेदेशु दे हाँ विभाव्यमाना हां चेतोंम पुरुषः हां विषय भाव विलक्षणान् अग्निविस्पृलिंगा वतु सलक्षणान् जलार्क कवत्चा जीवलक्षणान् तु यतरान సర్వభావాన్ ప్రాణో బీజాత్మా జనయతి ఇది భాష్యం ప్రాణమనే పురుషుడు అన్నిటినీ పుట్టిస్తున్నాడు సర్వం జనయతి ప్రాణ అని దానికి చేతోంశం పురుష పృథక్ అనే దానికి ఇక్కడ సర్వం జనయతి ప్రాణ అంటే ఒక అర్థం ఇచ్చేశారు ప్రాణుడనే పురుషుడు అన్నిటిని పుట్టిస్తున్నాడు ఇక్కడ చేతోంశూన్ అన్నారు చేతోంశున్ అంటే ఏ సూర్యుడు కిరణాల వలె అంశవ ఇవ రవేహే రవేహ అంటే సూర్యుడు సూర్యుడి యొక్క కిరణాల వలె చిద్రూపుడైన పురుషుడి చైతన్య రూపమైన కిరణాలు ప్రాజ్ఞ ప్రాజ్ఞ అంటే ఇక్కడ ప్రాజ్ఞన ప్రాజ్ఞ ప్రాజ్ఞుడిలో విశేషం లేదు కదా టిప్పణి ప్రాజ్ఞుడిలో విశేషం లేదు కాబట్టి ప్రాజ్ఞుడే ప్రాణం అయి ఉండడం వలన అని తీసుకోవాలి అందువల్ల ఇక్కడ ఏం చేస్తుందో సూర్యుడి కిరణాలలో కిరణముల వలె చిద్రూపుడైన పురుషుడి చైతన్య రూపమైన కిరణాలు ఆ కిరణాలు ప్రాజ్ఞ అని పెట్టారు ప్రాజ్ఞుల్లో విశేషం లేదు కాబట్టి ప్రాజ్ఞుడే ప్రాణం అయ్యి ఉండడం వలన ఇక్కడ తేజసహా విశ్వడు అని అన్ అని ఉంటే సరిపోదా అని లేదు ప్రాజ్యుడే ప్రాణుడయ్యాడు కాబట్టి ప్రాణుడి గురించే చెప్తున్నాడు కాబట్టి అప్పుడు తేజస్సుడు విశ్వడు అని చెప్తే సరిపోదా ప్రాజ్ఞ అనేది చెప్పాలి భాష్యకారులు అని ఆవిడ శంకించక్కర్లేదు ఎందుకంటే ఆయా జీవన దృష్టితో వాళ్ళ వాళ్ళ సుక్షిప్తి కూడా వేరే వేరే అయి ఉంటుంది కదా వాళ్ళ వాళ్ళ జీవన దృష్టిలో ఎవరు సుక్షిప్తు వాళ్ళకి కదా వేరే వేరే అయి ఉంటుంది ఆ దృష్టితో ప్రాజ్ఞ తేజస్ విశ్వాని భేదముల చేత దేవతలు మనుష్యులు పశువులు మొదలైన వేరు వేరు దేహాలలో తెలియబడే తెలియబడే నీటిలో కనిపించే సూర్య ప్రతిబింబము వలె నీటిలో కనిపించే సూర్య ప్రతిబింబము వలె చైతన్యం యొక్క కిరణాలు ఉంటాయి ఏ అలా చైతన్యం యొక్క కిరణాలుగా ఉంటాయి అని ఆ కిరణాలు ప్రాజ్ఞ తేజస్ విశ్వాని భేదాలతో ఇలాగా వాటిని వేరుగా అన్నాడు వేరుగా అంటే విషయరూపమైన భావము కంటే విలక్షణమై ఎలాగా నిప్పు యొక్క రవ్వలు నీటి యొక్క శృతి సూ నీటి యొక్క సూర్య ప్రతిబింబం వలె తన స్వభావమేయున్న భా జీవరూపమైన భావాల్ని మిగిలిన అన్ని భావాల్ని ప్రాణుడు అంటే బీజాత్ముడు పుట్టిస్తున్నాడు అని ఇక్కడ తెలుసుకోవద్దీ అది అయిపోయి చెప్తాను అర్థమైందా భాష్యం యథోర్ననాభి అంటూ యథాగ్రేహి క్షుద్రా విస్పులింగా ఇత్యాది శృతే శాలిపురుగు ఎలాగైతే నూలుని సృష్టించి మళ్ళా వెనుక్కు తీసుకుంటుందో నిప్పు నుండి ని చిన్న రవ్వలు ఎలాగైతే బయటికి వస్తాయో అని బురద రెండు ఒకటి ఇరవై మొదలైన శృతి కూడా దీనికి ప్రమాణం శృతి కూడా దీనికి ప్రమాణం అందువల్ల ఇక్కడ ఇక్కడ సూర్యుడు వల్ల కిరణాలు పుడుతున్నట్లు ఉంటుంది కదా భాష్య యొక్క వాక్యం యొక్క అర్థం ఏంటంటే సూర్యుడు వల్ల కిరణాలు పుడుతున్నట్లు ఉంటాయి సూర్యుడు వల్ల కిరణాలు పుడుతున్నట్లును అగ్ని నుండి నిప్పురవ్వలు బయటికి వస్తున్నట్లు సూర్యుని ప్రతిబింబాలు వేరువేరు జలాశయాల్లో కనబడుతున్నట్లును ఈ ప్రాణుని వల్ల దేవతలు మానవులు జంతువులు అని వేరువేరు ప్రాణుల దేహాలలో వేరువేరు జీవులు ప్రాజ్ఞ తేజస విశ్వరూపులుగా అయ్యి పరమాత్మ వలె చైతన్య రూపులే అయి ఉన్నా కూడా అయి ఉన్నా కూడా జడము ఏ జడము ఏ చేతనము కిరణ రూపంలో ఒక్కటే కాబట్టి సకల భావాలు ఉత్ ఉత్పత్తి లయాలకి ప్రాజ్యుడే మూలము అని చెప్పాడు ప్రాజ్యుడే మూలము అని తీసుకొచ్చాడు ఇక్కడ ప్రాజ్యుడే మూలము అని చెప్పాడు ఇక్కడ నీటి యొక్క సూర్య ప్రతిబింబము వలె అని అన్నప్పుడు జీవులు బ్రహ్మము కాదు బ్రహ్మము కంటే చాలా వేరైన వాళ్ళు కాదు జలార్కముల వలె ఆభాస మాత్రలు అవుతారు జీవులు బ్రహ్మము కాదు బ్రహ్మము కంట చాలా భిన్నమైన వాళ్ళు కాదు మరి జీవులు ఎవరు జలార్కము వలె జలార్కము వలి అక్కడ ఏ జలార్కము వలె అంటే నీటి యొక్క సూర్య ప్రతిబింబము వలె ఆభాస మాత్రులు అవుతారు అండి అని సూత్రభాష రెండు మూడు యాభై అందుకనే ప్రపంచంలో నేను పుట్టాను అని నేనుగా తెలియబడుతున్న అందరి హృదయాలలో ఉన్న ఆత్మ ఆభాస మాత్రం ఆభాస మాత్రం ఏ నీటి యొక్క సూర్యప్రతిబింబం అంటే సూర్య ఏవైతే ఉన్నాయో ఆభాస మాత్రం ఎలాగంటాము ఆ రకంగానే ఇవి ఆభాస మాత్రలు ఈ జీవులు అని ఇక్కడ సూత్ర సూత్రం అందువల్ల ఇక్కడ ఆభాస ఏవచ ఏష జీవ పరమాత్మను జల సూర్యకాదివతు ప్రతిపత్తవ్య ఏవ సాక్షాత్ అని చెప్పుకుంటూ నాపి సూత్ర సూత్రభాష్యం రెండు మూడు యాభై జలంలో ప్రతిబింబించిన సూర్యుడు జలంలో జలంలో ప్రతిబింబించిన సూర్యుడు మొదలైన వాటి వలె ఈ జీవులు పరమాత్మ యొక్క ఆభాస మాత్రమే ఉన్నది అందువల్ల మనమందరము శుద్ధ సద్ సద్రూపులము ఉపాధుల చేత ప్రత్యేగాత్ములుగా తోస్తున్నాం అందువల్ల ఆభాస మాత్రమే అవి ఉన్నాయి ఏవి జలంలో ప్రతిబింబించిన సూర్యుడు మొదల ప్రతిబింబాల వలె ఈ జీవులు పరమాత్మ కాబాస మాత్రమై ఉన్నాయని గ్రహించాలి అంతేగాని సాక్షాత్తు ఆ పరమాత్మయే కాదవి ఆ పరమాత్మయే కాదు ఎందువలన పరమాత్మే కాదు పరమాత్మ కాదు అని ఊరుకున్నామా అది నాపి వస్తువంతరం పరమాత్మ కంట వేరేనా మరొక వస్తువు కాదు అది వస్తువు కాదు ఈ భాషల్లో పరమాత్మ అన్ని శరీరాల్లో అతను ప్రవిష్టుడై ఉన్నప్పటికీ అందులో దాగి ఉన్నప్పటికీ లేకపోతే దూరం ఉన్నప్పటికీ ప్రవేశించి ఉన్నప్పటికీ పరమాత్మ అన్ని శరీరాల్లో ప్రవేశించి ఉన్నప్పటికీ ఒక్కొక్క శరీరంలో ఆత్మ ఆభాసము వేరువేరుగా ఉంటుంది కదా వేరువేరుగా ఉంటుంది అందుచేత జీవులు అనేకులు కావచ్చని యుక్తి చూపించారు ఇక్కడ యుక్తి చూపించారు మొత్తం మీద జీవుడు అంటే ఏంటి పరమాత్మ పరమార్థాత్మ జీవుడు అంటే పరమార్థాత్మ మరియు అతని అవిద్యాకృత ఆభాసం జీవుడంటే ఒక అర్థం పరమార్థాత్మ ఇంకోటి ఏంటి అవిద్యాకృత ఆభాసం ఈ రెండిటి పరస్పర అధ్యాస జరిగింది ఇది అన్యోన్య అధ్యాస పరమార్థాత్మ ఇంకోటి ఏంటి అహమిదం అమేదం నైసర్గికోయం వ్యవహారం ఇది ఏమైంది నైసర్గికోక ఇది ఏంటి అవిద్యాకృత ఆభాస అది పరమార్ధాత్మ జీవుడంటే పరమార్థాత్మ పరమార్థాత్మ అవిద్యాకృత ఆభాష ఈ రెండిటి పరస్పర అధ్యాస చేసి ఉందని భాష రెండు మూడు యాభైలో వస్తుంది కనుక ఇక్కడ వచ్చింది ఇక్కడ పురుగు ఎలాగైతే నూనెను సృష్టించి మళ్ళా వెనక తీసుకుంటుందో నిప్పు నుండి చిన్న రవ్వలు ఎలాగైతే బయటికి వస్తాయో మొదలైన శృతి కూడా దీనికి ప్రమాణము అన్నారు ఇక్కడ టిప్పణి మొదటి శృతి యొక్క భాగము ముండకోపనిషత్తు ఒకటి ఒకటి ఏడులో కూడా ఉంది ఏది నాభి ఉంది కదా అయితే ఇవి రెండు పురధానిక వచనంలోనే ఉన్నా కూడా ఇది నాభిను మరియు యథాగ్నే క్షుద్ర విస్ఫులింగా రెండు కలిపి పురధాన్యంలో రెండు ఒకటి ఇరవైలో ఉంది కానీ ముండకల్లో యథోర్నభి అనేది ముండకల్లో ఉంది ఈ రెండు ప్రధాన కళ్ళు కలిసి ఉన్నా కూడా శృతేహ అని ఏకవచనం ఉంది ఇత్యాది శృతేహ అన్నారు కదా ఈ అని ఏకవచనం ఉంది ఉండడం వల్ల ఉండవ ఉండడం వల్ల కూడా ఒకే వాక్యముని కల్పించడం అయింది అదే ఒకే వాక్యముని కల్పించడం అయింది అని ఇక్కడ శృతి కూడా దీనికి ప్రమాణము అర్థమైందా శృతి కూడా దీనికి ప్రమాణము దాని టిప్పడ మూడు ఈ బీజాత్మ నుండి ప్రాణులు లోకములు దేవతలు భూతములు పుడతాయి అని శృతి యొక్క అర్థం ఆ శృతిలో అక్కడ చెప్పింది ఆ యుద్ధోన నాభి లేకపోతే యథాగ్నే చుద్రాహస్విస్ఫులంగానే దాంట్లో ఈ బీజాత్మ నుండే ప్రాణులు అక్కడ వస్తుంది లోకాలు దేవతలు భూతములు పుడతాయి అని శృతి యొక్క అర్థం ఇది మాధ్యందిని పాటల్లో ఆత్మలు పుడతాయని చెప్తాడు ఆత్మ అంటే విశ్వాదుడు విశ్వాదుడు విశ్వ తేజస ప్రాజ్ఞుడు ఇవి పుడతాయని ఆ మాధ్యందిని పాటల్లో ఉంది అందువల్ల గౌడపాద హృదయం పా ప్రాణుడే సర్వాన్ని సృష్టిస్తాడు ప్రాణుడు సర్వాన్ని సృష్టిస్తాడు సర్వం జనయతి ప్రాణ అని అంటే చేతన అచేతన రూపమైన భావాలన్నిటినీ కలిగిస్తున్నాడు భావం అంటే పదార్థాలు వస్తువులన్నింటినీ ఆయన పుట్టిస్తున్నాడు అని అర్థం ఇక్కడ మంత్రం ఇచ్చారు స యథోర్నాభి తంతున ఉచ్చరేత్ యథాగ్నేుద్ర విస్ఫుల్లింగా ఏం ఏ అస్మాత్ ఆత్మన సర్వే ప్రాణా సర్వే లోకా దేవా సర్వాణి सर्वाणि సర్వ ఏతే ఏతే ఆత్మన వ్యుచ్చరంతి అని ప్రధాన్యం రెండు ఒకటి ఇరవై అందులో ఉందా ఉంది అందువల్ల ఈ మంత్రం ఏంటి సాలెపురుగు ఎలాగ మరొక సహాయాన్ని కోరకుండాని ఏ రకమైన సహాయము నిమిత్తాన్ని కోరకుండానే తనకంటా వేరు కాని తనకంటా వేరు కాని తన జిగురుతో ఆ నూలు జిగురుతో ఆ దారం రూపంలో ఏ రకంగా పుట్టుతుందో మరియు ఒకే రూపంలో ఉన్న ఏ రకంగా గూడును కుట్ పుట్టిస్తుందో మరియు ఒకే రూపంగా ఉన్న అగ్ని నుండి చిన్న చిన్న నిప్పురవ్వలు అన్ని వైపులా ఎలా లేస్తాయో అగ్ని నుండి నిప్పురవ్వలు లేస్తాయి కదా ఎలా లేస్తాయో ఆ రకంగానే ఈ ప్రాజ్ఞు నుండి ఈ ప్రాజ్ఞుడి నుండి వాగాది ఇంద్రియాలు భూమ్యాది లోకాలు అగ్ని మొదలగు దేవతలు బ్రహ్మాది స్తంభ పర్యంతమైన సర్వభూతాలు ప్రతి ఒక్క జీవుడి ఎందు విశ్వాది రూపాల్లో తోచు సోపాదికులు అయిన విశేషాత్మలు పుడుతున్నారు విశేషాత్మలు అంటే ఆభాసులు పుడుతున్నారు నేను 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 అని ఒకటి పుడుతున్నాను బృరదారణ్యక మాధ్యందని శాఖ రెండు ఒకటి ఇరవై రెండు ఒకటి ఇరవై కనుక బృరదారణ్యంలో చెప్పినట్లు అచేతన పదార్థములు జీవుల ఉపాధులు జీవులు వేరు వేరుగా తోస్తున్నట్లు ఈ ప్రాణాత్మే సృష్టించింది అని అర్థం ఈ సృష్టించింది అని అర్థం అందువల్ల ఈ ప్రాణాత్మ్యే సృష్టించింది అని అర్థం ఇక్కడ ఇరవై తొమ్మిది ముప్పై భాష్య భాగాల్లో చెప్పినట్లు సూర్యుడు నుండి వందలాది కిరణాలు ఏ వందలాది వేలాది కిరణాలు ఇలా బయలుదేరుతున్నట్లు ఈ ప్రాణాత్మ నుండి దేవతలు మనుషులు తిజ్యగాది ప్రాణులు మొదలైన వేరు వేరు దేహాలలో కనిపించే జీవులందరూ పుడుతున్నారు ఈ ప్రాణాత్మ నుండి ఆ కిరణాలు కిరణాల నుంచి పుడుతున్నట్లు అంటే సుషుప్తికి సంబంధించిన ఈ మంత్రాలు ఇది ఇప్పుడు సుషుప్తి సంబంధించిన మంత్రాలు యతో యథోన నాభిను రవ్వలు ఈ సుషుప్తికి సంబంధించిన ఈ మంత్రాల వల్ల ఏ అభిప్రాయం కలుగుతుందో మరి ఇప్పుడు తెలుసుకోవాలి తెలుసుకోవాలి ఇక్కడ అభిప్రాయం ఎలా కుదు కుదురుతుంది అంటే సుషుప్తి ఒక అవస్థ అని అనుకుంటాం కదా అందువల్ల సుషుప్తి ఒక అవస్థ అని అక్కడ మనము బయట ఎరుక లేకుండా బయట ఎటువంటి ఎరుక లేకుండా మనం మనలో ఉంటూ సుఖాన్ని అనుభవిస్తున్నాము అని దృష్టి అనుకుంటాం బయట ఎరుక ఉండదు కానీ మనలో మనం ఉంటూ అలా లోపల సుఖంగా ఉంటాము అందువల్ల నేను ఇద్దరిని సుఖము అంటాం ఆనందంగా ఉంది అంటాం వేరే పదం వాడం కదా అదే కదా అందరికీ మనకి భావం దృష్టితో కానీ సుషుప్తిని అదే దృష్టితో చూస్తే అక్కడ తెలియదగిన విషయం ఏమాత్రము లేదని సుషుప్తిని అనుభవించే శుద్ధ చైతన్యం మాత్రం అప్పుడు కూడా ఉందని తెలుస్తుంది మామూలు మనమే అనుకుంటాం ఏ ఎరుక లేకుండా సుఖాన్ని అనుభవిస్తూనే ఉంటాం కానీ అక్కడ ఎరగడానికి వస్తువు లేదు కానీ సుషుప్తిని అనుభవించే శుద్ధ చైతన్యం మాత్రం అప్పుడు కూడా ఉంది మన సుషుప్తి దృష్టితో తెలుస్తుంది కనుక ఇతడు ప్రాజ్యుడని పేరు ఎవరు ఆ చైతన్యానికి జ్ఞా అంటే చైతన్యం కదా ప్రాజ్ఞ అంటే చైతన్యం శుద్ధ చైతన్యం ప్రాజ్యుడని పేరు అతనికి ఈ చైతన్యము ఈ చైతన్యం విషయం యొక్క సంబంధము సంబంధం ఏది లేకుండా తానే తానుగా ఏ సంబంధం లేకుండా ఈ చైతన్యము తానే తానుగా ఉండగలదు అనే దానికి ఒకే ఒక్క మనకి ఉదాహరణ సుషుప్తి ఏ రకంగా సంబంధం లేకుండా ఏ సంబంధం ఉన్న జీవుడు సంబంధం లేకుండా ఉండలేడు కదా అనుబంధం ఆత్మీయత అంత సంబంధం లేకుండా ఉండలేడు కానీ సుషుప్తిలో తనకు తానుగా చైతన్యము ఏ సంబంధం లేకుండా ఉంటుంది అందువల్ల ఈ చైతన్యం ఎందే జాగ్రత్త స్వప్నాలు తోస్తూ ఉంటాయి ఆ తోచడం వల్ల ఆ అవస్థల్లో కనిపించే విశ్వతేజస్సుడు అనే మన రూపాలు మనకి అక్కడ విషయమైన విశ్వమంతా ఈ చైతన్యాన్ని అవలంబించి ఉంటుంది ఆ అవస్థల్లో కనిపించే విశ్వ తేజస్సులు అనే మన రూపాలు ఉన్నాయి కదా అవి మనకి అక్కడ విషయమైన మనకి విషయంగా కనిపించే విశ్వమంతా ఈ చైతన్యాన్ని అవలంబించి తోస్తూ ఉంటుంది విశ్వతేజలిస్తే కాకుండా విశ్వతేజస్సులని రూపాలు ఆ విశ్వతేజస్సుకి అక్కడ విషయంగా ఉన్న సర్వ ప్రపంచము ఈ చైతన్యాన్ని అవలంబించి తోస్తూ ఉంటుంది కనుక దానికంతటికీ చైతన్య రూపుడైన ప్రాజ్ఞుడే ఈశ్వరుడు వాటిలో ఉంటూ వాటిని నియమించేవాడు అతడే కాబట్టి అంతర్యామి అంతర్యామి ఇతనే అందులో వాటి సారమైన ఉత్పత్తి లయాలకి నిమిత్త కారణము ఉపత ఉపాదానికి కూడా అతనే ఉన్నాడు వాటికి కారణం ఎప్పుడు ఇతడే ఉత్పత్తికి సారీ వాటి వాటి సారమైన ఉత్పత్తికి నిమిత్త కారణము ఉపాదాన కారణం కూడా అతనే ఉన్నాడు ఈ విధంగా చూస్తే ప్రాణుడే మన సకల విశ్వానికి బీజరూపుడే ఉన్నాడు బీజరూపుడే ఉన్నాడు కనుక ఇతనే అవ్యాకృత రూపుడు జగత్తుకి ప్రాణుడు అని పిలచ పిలవబడింది అందువల్ల గాఢ నిద్రని మరొక దృష్టితో చూడాలి మా గాఢ నిద్రని మరొక దృష్టితో చూస్తే కుమ్మరి మట్టిని తెచ్చి కుండ పిడత బాణ ఇటువంటివి చేస్తున్నట్లు ఈ చైతన్య రూపమైన ఆత్మ మరొక ప్రకృతితో జగత్తుని సృష్టించదు సృష్టించదు ఇలా చూస్తే ప్రాజ్ఞుడు నిమిత్త కారణము కాదు ఉపాదాన కారణము కాదు అది గుర్తుంచుకోవాలి ఏ అక్కడ ఉపాదాన కారణం ఎప్పుతుంది నిమిత్త కారణం ఉన్నప్పుడు అది ఉపాదాన కారణం అది నిమిత్త కారణము కాదు ఉపాదాన కారణము కాదు మరి ఏమంటే శుద్ధ చైతన్య రూపంలో తాను తానుగా ఉంటున్నా కూడా ఈ విశ్వం యొక్క ప్రతీతికి కారణమే ఉన్నాడు ఈ విశ్వం యొక్క ప్రతీతికి కారణమే ఉన్నాడు కనుక కనుక ఈ చేతనాచేతన భావాలన్నీ భావాలంటే పుట్టుకలు ఈ చేతనాచేతన పుట్టుకలన్నీ ప్రాణుడి కంటా వేరుగా ఉండినట్లు తోస్తాయి వేరుగా ఉన్నట్టు తోస్తాయి తోచినా కూడా నిజంగా వేరుగా ఉండవు ఎందుకంటే అత అతనే ఆ రకంగా ప్రతీతిగా కనిపిస్తాడు అవి వేరుగా ఉండవు సూర్యుడు ఎలాగ ఒక్కడే ఉన్నా కూడా వేరు వేరు జలాశయాలనే ఉపాధి చేత నూరారు మంది సూర్యులు నూరారు మంది సూర్యులు అరే నూట ఎనిమిది మంది పంతులు పెట్టరా పుష్పాలు అన్ని తెచ్చుకోమని పసుపు కుంకుమ సూర్యుడు పూజ చేద్దాం అన్నట్లు కనిపిస్తారు నూరారు మంది సూర్యులు కనిపిస్తారు నుట్లు అనేక వేరు వేరు జలాశయాల్లో ఆ సూర్యుడి యొక్క ఉపాధి చేత మంది సూర్యులు సూర్య ప్రతిబింబాలు అతనికంట వేరుగా ఉన్నట్లు తోచడానికి అవకాశం వస్తుంది నిజమైన సూర్యుడికి ఉన్నట్లు ఆ రకంగాని ఈ జీవులు వాళ్ళ వాళ్ళ రకరకాల దేహాలనే ఉపాధుల ద్వారా హే దేవతలు మనుష్యులు గంధర్వులు ఇత్యాదులు ఉపాధుల ద్వారా తోచే సందర్భాన్ని సూర్యుని ప్రతిబింబాలన్నీ సూర్యున్నే అవలంబించి తోస్తున్నట్లు మరియు పదార్థముగా పరమార్థముగా సూర్యుడు ఉనికి కంటే వాటికి వేరుగా ఉనికి లేనట్లు సూర్యుడు ఉనికి కంటే ఆ ప్రతిబింబాలకి వేరే ఉనికి లేనట్లు ఈ ప్రాణాత్మకన్నా వేరుగా ఏ జీవులు కానీ జీవుల ఉపాధులు కానీ లేనే లేవు ఇవన్నీ ప్రాణాత్మ రూపంగానే ఉంటాయి ప్రాణాత్మ రూపంగానే ఉంటూనే వేరు వేరువేరుగాను తమలో ఒకదాని నుండి ఒకటి వేరువేరుగాను ఉన్నట్లు తోస్తున్నాయి ఉన్నట్లు తోస్తున్నాయి ఇది ఏ సృష్టివచ్చనము చేత మనము తెలియదగింది అందులో యథోననాభి విష్పు ఇవన్నీ ఇలాంటి వచ్చి ఇలాంటి శృతులు ఇవన్నీ దీనివల్ల తెలుస్తుంది ఏది ఏది పుడుతుందో అది ఏది సర్వకారుడైన కంటా వేరుగా లేనే లేదు అని తెలుసుకోవాలి అయినా కూడా వేరు వేరుగా ఉన్నట్లు స్పష్టంగా ఉంటుంది స్పష్టంగా అనిపిస్తుంది అని అర్థం అందువల్ల నిజంగా దాన్ని బెట్టని అప్పుడు అప్పుడేమైంది ప్రాజ్యుడుకి ఇక్కడ కొమ్మరి మట్టి తెచ్చి కుండ బాణ పెడతా వాటి అన్ని వేరువేరుగా చేసినట్టు అలా చిజ్జుడు అలా వేరువేరుగా ఉన్నట్లు కనిపిస్తుంది ఏం అయిపోదు మామూలుగా కర్మకాండ ఏం చెప్తుంది ఎవడు కర్మానుసారం వాడికి ఆ గతి అంటుంది అంటే ఎంతమంది అంటే ఎంత ఎన్ని జీవులు ఉన్నారో వాళ్ళ వాళ్ళ కర్మానుసారం వాళ్ళ గతి అని అంటుంది కర్మకాండ అది ఒక ఉన్నతమైన సంస్కారం కలిగిన ఉత్తమోత్తముడైన సాధకుడికి అది కొట్టిపారేస్తుంది ఒరే బాబు కొండ బాణ పెడత ఇన్ని తయారు చేసేసినట్లు ఒక కొమ్మరివాడు అలాగేమీ ఇక్కడ జీవుల్ని తయారు చేసాడు ఎందుకంటే ఈ చైతన్య రూపమైన ఆత్మ మరొక ప్రకృతితోటి దేనితోటో జగత్తుని సృష్టించడానికి ప్రకృతి లేదు ఈ ఆత్మ కంటే ఇలా చూస్తే ప్రాజ్యుడు ఇంకొకటి ఏది లేదు కాబట్టి తనకంటా రెండవది లేదు కాబట్టి అతను దేనికి కారణం అవుతాడు దేనికి నిమిత్త కారణం అవుతాడు నిమిత్త నిమిత్తకరణము కాదు ఉపాదానం కాదు మరేమిటి అంటే శుద్ధ చైతన్య రూపంలో తాను తానుగా ఉంటూ జగత్తు వలె జీవుల వలె తోస్తున్న ఒక ప్రతీతి మాత్రమే చెప్పాలి చెప్పాలి అని ఇంతవరకు అయింది ఇది ఆరోగ్యకారిక పూర్తి అవడం ఇందులో ఆరో కారికలో ఇంపార్టెంట్గా ఏం చెప్పాడు ఒకటి ఈ కారిక సృష్టి క్రమాన్ని ఎలా వివరించిందంటే విశ్వతేజస్సులు అవి పుట్టడానికి ముందు విశ్వతేజస్సులు పుట్టడానికి ముందు వాటి నిజ ప్రాజ్ఞులు ఎందు అవ్యక్తంగా ఉంటాయి అవ్యక్తంగా ఉండి వ్యక్తమైనప్పుడు అవిద్యాకల్పితములైన నామరూపాలనబడే మాయారూపాన్ని ధరించి తోస్తాయి అవి మాయారూపం అంటే లేనిది ఉన్నట్లుగా తోచడం ఇంకా మూడోది అంటే సాక్షియే అవిద్యాకృతనామరూపాలు అనబడి మాయచేత విశ్వాదులే గోచరిస్తుంది అది ఇంపార్టెంట్ సాక్షి అవిద్యాకృతనామ రూపాలనబడే మాయచేత విశ్వాదులే కనిపిస్తుంది అనగా తాళే వలె తోస్తుంది అంతేగాని తాడు ఎందు పాము అంటే తాడు పైన పాము తాడు లోపట పాము ఎక్కడి నుంచి పాము దాని మీద అలా కాదు తాడే పాము అయి తోచినట్టు సాక్షి అవిద్యాకృతనామ రూపాలు అనబడే మాయచేత విశ్వాదులే గోచిస్తుంది ఏ అక్కడ తాడు పాము భ్రాంతి అంటావు ఇక్కడ మాయచేత ఇదే వేదాంతుల మాయాసత్కార్యవాదం మాయా సత్కార్యవాదం దీనినే వివర్తవాదం అని అంటారు వివర్తవాదము అన్న మాయా సత్కార్యవాదం అన్న ఒకటే ఇది ఈ కారిక కారిక యొక్క పూర్వార్థం యొక్క అభిప్రాయం అంటే మొదటిది ఇంకా రెండవది ఏంటి ఇక్కడ విశ్వతేజస్సులు విశ్వతేజస్సులు అనే ఇద్దరు ప్రాజ్ఞుల పుడితే చరాచర ప్రాణులు ఎవరి నుండి పుట్టాయి అని ఎవరికైనా వస్తుందని విశ్వతేజస్సులు ప్రాజుల నుంచి పుట్టారు మరి చరాచర ప్రాణులు ఎవరి నుండి పుట్టాయి అని ఎవరైనా అంటే అలా అనడానికి కుదరదయ్యా అని వాళ్ళ అడిగే ప్రశ్నని జవాబు చెప్పడానికి సర్వం జనయతి ప్రాణ అని కారికి కారిక యొక్క రెండో భాగం చెప్పారు విశ్వతేజస్సులే పుడితే మిగతా చరాచర ప్రాణులు ఎవరి నుంచి పుట్టాయంటే సర్వం జనయతి ప్రాణ అని చెప్పారు ఆయా అవస్థల్లో కనిపించే ప్రపంచము ఆయా అవస్థలకే కట్టిబడి ఉంటుంది అనే తత్వాన్ని మరిచిపోవడమే పై ప్రశ్నకి కారణం అందుకే నేను ఇంత అక్కడ చెప్తున్నప్పుడు వ్యాఖ్యానం చేస్తున్నప్పుడు ఈ మూడు అవస్థలను వదిలి ఇంకా బయట ఏ వస్తువు లేదన్నాను కదా అది ఇక్కడ కారణం అదందా ఆ అవస్థల్లో కనిపించే ప్రపంచ ఆ అవస్థలకే కట్టుబడి ఉంటుంది అనే తత్వాన్ని మరిచిపోతే ఈ రకమైన ఆలోచనలు వస్తాయి మెలుకువా స్వప్నము వీటి ఎందరూ సర్వ చరాచరములు విశ్వతేజస్సులకే కట్టుబడి ఉంటాయి విశ్వతేజస్సులు ఇద్దరు పుట్టారు అంటే చరాచరము వదిలే విశ్వతేజుడికి రూపమే లేదు చరాచర విశ్వమంతా వాడి రూపం ఆ రూపంతో ఉండేదాన్ని విశ్వతేజస అన్నం కనుక విశ్వతేజన సృష్టి అని చెబితే అందులో సర్వప్రాణుల సృష్టి కూడా అంతర్గతమే కదా ఎలాగంటే జలాశయములో ప్రతిబింబాలు అనేకంగా తోస్తూ ఉంటాయి అలా తోచినా కూడా అవి బింబమైన సూర్యుడిని వేడి సూర్యుని వదిలి ప్రత్యేకంగా సృష్టించబడ్డాయి అని అంటావా సూర్యుడిని వదిలి అవి ప్రత్యేకంగా సృష్టించబడతాయా సూర్యుడిని వీడి ప్రత్యేకంగా సృష్టించబడని విధంగా ప్రాజ్ఞని వలన స్థావర జంగములన్నీ పుడుతున్నవి అని కారిక ఇంతవరకు అయింది ఇప్పుడు సృష్టి విచారంలో మతభేదాలు ఏడు ఎనిమిది తొమ్మిది ఇది ఫైనల్గా వేదాంతులు సృష్టి విచారాన్ని ఇలా చెప్పారు సర్వం జనయతి ప్రాణ సమస్తము రాజ్యుడి నుండే పుడుతున్నాయి ఎందుకు అవిద్యాకృత మాయచేత నామరూప మాయ అని తీసుకున్నాం ఇప్పుడు సృష్టి అనే దాని గురించి కోరికలు ఎవడెవడు ఎలా సృష్టి పుడుతుందని చెప్తారని మనం చెప్పేసాం ఇక మిగతా వాళ్ళు ఎలా చెప్తారు కార్కి చెప్పి వదిలేస్తారు విభూతి ప్రసవం తన్యే మన్యంతే చి సృష్టిచింతకా స్వప్నమాయాస రూపేతి సృష్టిరణ్య వికల్పిత కొంతమంది సృష్టి చింతకులు సృష్టి గురించి చింతన చేస్తున్నారు సృష్టి ఎలా వచ్చింది ఏంటి దీని యొక్క ఇది ఎలాగ ఆ చింతకులు సృష్టి ఈశ్వరుడు విభూతని భావిస్తారు అయితే అది స్వప్నం యొక్క స్వరూపంగా ఉందని సృష్టి అందు నిశ్చిత బుద్ధి గలవారు చెప్తారు అంటే వేదాంతులు సృష్టి అంతా స్వప్నం యొక్క స్వరూపంగా ఉందని చెప్తారు అంటే స్వప్న సాదృశ్యం అని చెప్తారు స్వప్నంతో పోలికని చెప్తారు కొంతమంది సృష్టి చింతం చేసేవాళ్ళు సృష్టి ఈశ్వరుడు అని అంటారు అనేది కారికం సహనా సహనో సహా